వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరువాత నన్ను జగన్మోహన్ రెడ్డి తోలుబొమ్మలాడించారు నమ్మించి మోసం చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు సునీత ఈ వ్యాఖ్యలు చేస్తూనే కడపలో నేను సంధించినటువంటి ప్రశ్నలకు ఒక అన్నగా కాకపోయినా ఒక సీఎంగానైనా మీరు స్పందించాలి అంటూ కూడా సునీత గారు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు అంతా ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మేడం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత నన్ను తోలుబొమ్మలాడించారు జగన్మోహన్ రెడ్డి అంటూ సునీత గారు జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు దాంతోపాటుగా నేను కడపలో సంధించినటువంటి ప్రశ్నలకు ఒక అన్నగా కాకపోయినా ఒక రాష్ట్రానికి సీఎంగానైనా సరే నువ్వు స్పందించాలి అంటూ కూడా డిమాండ్ చేశారు ఏంటి మేడం ఆవిడ కమెంట్స్ని మనం ఎలా చూడాలి అసలు మాట్లాడిందంతా అక్షర సత్యం అండి ఎక్కడ ముక్క ముక్క ఇటు అటు లేదు చాలా చాలా బాగా మాట్లాడుతుంది ఆమెకు చాలా రాజకీయ పరిణితి వచ్చినట్టు అనిపిస్తుంది అసలు నాకు ఈ సందర్భంగా ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ ఎలా అన్న ఉండేవండి ఈ హత్యను మటుకు తేల్చే ఉద్దేశం ఎవరు చేశారు అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు చెప్పరు ఇది వాస్తవం కానీ వాళ్ళ మీద సరి అయిన కక్ష తీర్చుకోవాలి అంటే తండ్రిని చంపిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అంటే వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థిగా పులివెందుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వైఎస్ సునీత్ పోటీ చేయాలి వైఎస్ సునీత్ పోటీ చేయాలి నేను నేను బలంగా కోరుకుంటున్నా ఎందుకంటే వివేకానందరెడ్డి కూతురుగా అంటే వారసత్వ రాజకీయాలను మనం ప్రమోట్ చేస్తామని కాదు ఇక్కడ ఆమె తన తండ్రి హత్యని ఛేదించాలని అంతకులను పట్టుకోవాలని చట్టం చట్టం ద్వారా శిక్షించాలి అని ఆవిడ అనుకోవటం చాలా గొప్ప విషయం ఆమె దగ్గర కూడా ఆ ఫ్యాక్షన్ బుద్ధి ఉందనుకోండి ఇవాళ ఎవరు చంపారో ఆమెకు తెలుసు ఖచ్చితంగా ఆమె చట్టం దృష్టికి తీసుకొచ్చినా కానీ చట్టం శిక్షించట్లేదు ఆమె గనక తన తండ్రి అదే అంటున్నా ఆమె గనక వ్యక్తిగతంగా ఆ కక్ష తీర్చుకోవాలి అనుకుంటే ఫ్యాక్షన్ రాజకీయం రక్తం లాగా ఆమెకన్నా టైం పడుద్దా చెప్పండి ఆమె ఎందుకు చేయట్లేదు ఆమె ఈరోజుకి చట్టాన్ని గౌరవిస్తుంది చట్టాన్ని నమ్ముతుంది చట్టం మీద అచంచలమైన విశ్వాసాన్ని పెట్టుకుంది పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో రావాల్సింది ఓకే అంటే వారి తండ్రి హత్యకు న్యాయం జరగాలంటే ఆవిడ ఎమ్మెల్యేగా కానీ లేదంటే ఒకటి చెయ్యాలి ఈ ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు అని చెప్పాడు కదా ఎవరు చేశారో చెప్పారు కదా ఎవరు చెప్పారు తా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు వాళ్ళే సునీత నా మీదకి ఎగదోస్తున్నారని నా చెల్లెళ్ళకి కూడా చెప్పి ఎగదోస్తున్నారని చెప్పాడు అంటే ఈయన ఇండైరెక్ట్గా ఏం చెప్పదలుచుకున్నాడు చంద్రబాబునే కదా ఈయన చెప్పదలుచుకుంది ఫస్ట్ రోజు పాడిన పాటలు కూడా అయ్యే కదా ఆ రోజు శవాన్ని అక్కడ పెట్టుకుని పాడిన పాటలు కూడా అవే కదా ఫలానా పలానా వాళ్ళని అరెస్ట్ చేయండి అని వాళ్ళ మీదే కదా చా కంప్లైంట్ ఇప్పించింది ఆధారాలు లేవని కదా వాళ్ళ వాళ్ళని వదిలేసింది ఆ తర్వాత నువ్వు వచ్చావు కదా అధికారంలోకి నువ్వు వచ్చిన తర్వాత ఆ కేసుని ఏం చేశా నిజంగా ఎవరైతే చేశారో వాళ్ళు పట్టుకోవడం నీకు పెద్ద కష్టమా ఇదేమన్నా పెద్ద ఐన్స్టీన్ సిద్ధాంతమా రాకెట్ సైన్స్ అయితే కాదు కదా ఒక హత్యని ఛేదించడం హత్యోదంతాన్ని ఛేదించడం అండి మీకు చేయడం ఇష్టం లేదు వరల రామయ్య కూడా సేమ్ అదే కామెంట్స్ చేశారు అసలు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని పట్టుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఐదు నిమిషాల అని కానీ జగన్మోహన్ రెడ్డి చేయదలుచుకోలేదు చేయదలుచుకోలేదు ఆయనకు చేసి చేస్తే ఆయనకే తీరని నష్టం ఇన్ని రోజులు తెలిసి నువ్వు వాళ్ళ వాళ్ళకి సహాయం చేశావు అంటే నువ్వెంత కిరాతకుడివి అనే మాట వస్తుంది అని చెప్పి అతను పైకి మాట్లాడట్లేదు కానీ ఏం చెప్తున్నాడు మళ్ళీ ఇంకా ఎప్పటికీ వేరే వాళ్ళ మీద వేసి దాన్ని డొలపాలనే చూస్తున్నాడు సరే ఏది ఏమైనప్పటికీ సునీత కామెంట్స్ని ఈ రోజున మనము చాలా పాజిటివ్గా తీసుకుందాం ఆవిడ మాట్లాడుతుంది ఏంటి నన్ను మోసం చేశారు మీరు నన్ను పక్కదవ పట్టించారు ఆ రోజే మీకు తెలుసు కానీ మీరేం చేశారు వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు పైగా నా ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి నాకేం చెప్పారు తెలుగుదేశం వాళ్ళు మీరు చెప్పు అన్నారు నన్ను నమ్మవలికించి మీకు నచ్చిందల్లా చేయించుకున్నారు తోలుబొమ్మలాట ఆడించుకున్నారు నాతో అదే ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే వాళ్ళు చేశారని నువ్వు చెప్పు నువ్వు కూడా నమ్ముతున్నట్లుగా చెప్పు అని నన్ను నమ్మించాలని చూశారు వాళ్ళు వాళ్ళ అత్యుత్సాహం చూస్తేనే నాకు అప్పుడే అనుమానం వచ్చింది కానీ నేను సొంత బాబాయిని చంపిస్తారా ఒక్క ఎంపీ సీటు కోసం ఇంత దుర్మార్గానికి దిగజారుతారా అని నేను అనుకుని నేను నమ్మలేదు వాళ్ళని అంటే వాళ్ళు చెప్పిందే నమ్మాను నన్ను నమ్మించి మోసం చేశారు ఆవిడ అనేది అది నన్ను వాళ్ళు చెప్పినట్టు ఎట్లా చెప్పమంటే అట్లా ఆడేలాగా బొమ్మను చేసి ఆడిచ్చారు తోలుబొమ్మలాట ఆడిచ్చారు అని అంత ఆవేదనతో చెప్తుంది ఆవిడ ఆవిడ రోజు రోజుకి చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు ఆవిడ వీళ్ళే సమాధానాలు చెప్పటం జాతగాక దేవుళ్ళ మీద భారాలు వేస్తున్నారు ఏమని దేవుడికి తెలుసు ఈ వీళ్ళందరికీ తెలుసు ఈ నియోజకవర్గం వాళ్ళందరికీ తెలుసు ఎవరు చేశారు అని చెప్పి వీడు బుల్లిబుల్లి ఏడుపులు ఏడుస్తున్నారు ఏడుస్తూ ఆమెను కూడా నమ్మించాలని చూస్తారు అయితే ఆమెకి ఏ రోజైతే అది పటాపంచలు అయిపోయిందో ఏ రోజైతే దస్తగిరి నిజాలు చెప్పటం మొదలెట్టాడో ఆమె ఏదైతే అనుకుంటుందో దస్తగిరి కూడా అదే చెప్పేసరికి ఆమెగానే ఉంది పైగా ఇంకోటి ఏం చేశారు అసలు ఈమె మొగుడే చేశారని చెప్పి ప్రచారం మొదలెట్టారు అనేటానికన్నా జ్ఞానం ఉండాలి కదా మరి ఆ మొగుడు ఆమె చేస్తే మీ పేరు పెట్టండి మరి ప్రభుత్వం మీ చేతిలో ఉంది పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది మీరు పోని కోర్టుల్ని మీరు ప్రభావితం చేయక్కర్లేదు పోలీసుల్ని నిష్పక్షపాతంగా ఈ కేసును విచారణ చేసి కోర్టుకు పెట్టండి అని చెప్పి చెప్పడం ఎంత ఏం ఏం కష్టం చూడండి సంవత్సరం లోపు అత్యాచార ఘటనలు ఇట్లాంటి సంవత్సరం లోపు తేల్తనే అంటే స్పెషల్ కోర్ట్స్ పెట్టారు పెట్టి సంవత్సరంలోపు వాళ్ళకి శిక్ష పడేటట్లు చేస్తున్నారు అంటే దీని అర్థం చేయదలుచుకుంటే స్పీడీ ట్రయల్ చేయొచ్చు స్పీడీ జస్టిస్ వస్తుంది అనే కదా అర్థం మరి నీ చిన్నాన చచ్చిపోతే చేసినోళ్ళు వాళ్ళే అయితే గనక పోనీ సొంత కూతురు దుర్మార్గురాలు మరి నువ్వు ఆ దుర్మార్గాని చట్టాన్ని చట్టం ద్వారా జైలు జైలుకు పంపించవచ్చుగా పైగా ఒక చిన్న లాజిక్ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు అసలు ఆమె 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 భర్తే హత్య చేసి సిబిఐ దగ్గరికి వెళ్ళి అంతకున్న బయటికి తీయండి అని ఎందుకు చెప్తారు ఇప్పుడు అమ్మయ్య ఎవరికి అర్థం కాలేదు నేను చంపింది అన్న కూడా కనిపెట్టలేకపోయాడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవచ్చుగా ఇవే అసలు ఇవే ఎందుకు హంతకులు పట్టుకోండి హంతకులు పట్టుకోండి అని అంటే ఆ విచారణ అంతా చేసి ఏమి వైపుకే వేళ్ళు చూపించింది అనుకోండి చట్టం కూడా అప్పుడు నష్టపోయేది ఎవరు ఆమె కదా ఎవరైనా కోరి కష్టాలు తెచ్చుకుంటారండి అట్లా ఏమన్నా కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే అప్పులు చేయటం ఇంకోటి ఇంకోటి చేసుకుంటారు తప్పితే హత్యా నేరాల మీద వేసుకుంటారా చెప్పండి చేసుకోరు కదా మీరు మాట్లాడే అన్ని లాజిక్ లేని మాటలు మాట్లాడుతున్నారు బుర్రబుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మాటలు మాటలు మాట్లాడుతున్నారు సరే అందుకే ఆవిడ ఏమన్నదంటే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక అన్నగా నాకు ఈరోజు వరకు సమాధానం చెప్పలేదు ఒక ముఖ్యమంత్రిగా సమాధానం చెప్తావని నేను ఆశిస్తున్నాను అది కూడా చెయ్యట్లేదు నువ్వు అందుకే నిజా నిజాలు మాట్లాడుకుందామంటే నీ ఛానల్కే నేను వస్తాను నీ నీచనలోనే కూర్చుని మాట్లాడుకుందాం నిజా నిజాలు నిగ్గుదిద్దాం అని చెప్పి ఛాలెంజ్ చేసింది అందుకే ఇవన్నీ చూశాక ఈమెంత చక్కగా మాట్లాడుతుంది అంటే చట్టాన్ని ఇంతగా గౌరవిస్తుంది కాబట్టి ఇప్పుడు చట్టాన్ని గౌరవించిన మనిషి అనుకోండి ఆమె కొన్ని డబ్బుల్లో ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు ఖర్చు పెడితే ఎవరు చేశారో ఆమెకు తెలుసు వాళ్ళని పైకి పంపించడం పెద్ద కష్టమా కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టే ఉంటుందిగా ఫ్యాక్షన్ రాజకీయం చేయొచ్చుగా ఆమె చేయకుండా చట్టాన్ని నమ్ముతుంది అంటేనే ఆమెను మనం శబాష్ శబాష్ అనాలి కదా మరి అందుకే